ఐదు నెలల చిన్నారి ఇంకో నెల మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. ఇవేమీ తెలియని ఆ పాప చావు బతుకుల మధ్య చిరునవ్వులు చిందిస్తోంది. ఆ చిరునవ్వులు చిరకాలం ఉండాలంటే ఓ స్పెషల్ ఇంజెక్షన్ వేయాలి. అది మన దగ్గర దొరకదు. దాని రేటు వింటేనే ప్రాణాలు పోతాయి. ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్లు. దాని పేరు జాల్ గంజమా. తలో చేయి వేసి ఆ 16 కోట్లను జమ చేశారు. ఇక మిగిలింది ఇంజెక్షన్ తెప్పించడమే. తీరా కామత్, ఈ 5 నెలల చిన్నారి బతకాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయాల్సిందే. ఆ ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించాలి. ఆ సూది వేసిన 50-50 ఛాన్స్ అంటున్నారు డాక్టర్లు. తమ బిడ్డని కాపాడుకునేందుకు పేరెంట్స్ మిహిర్, ప్రియాంక అష్ట కష్టాలు పడుతున్నారు. తీరా ప్రస్తుతం ముంబైలోని SRCC హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. తీరా పుట్టినప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. పాలు తాగేటప్పుడు తీరా ఇబ్బంది పడేది. ఆ బాధతో పాలు తాగడం మానేసింది. వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్లినప్పుడు చిన్నారి అసలు సమస్య ఏంటో తల్లిదండ్రులకు తెలిసింది. న్యూరాలజిస్టుకు చూపించాల్సిందిగా డాక్టర్లు సూచించారు. SMA Type 1 సమస్యతో తీరా బాధపడుతున్నట్లు గుర్తించారు డాక్టర్లు. SMA స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, వెన్నెముక కండరాల క్షీణతే ఈ వ్యాధి ముఖ్య లక్షణం. SMAలో Type 1 చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. తీరా ప్రస్తుతం SMA Type 1 తో బాధపడుతోంది. ఆ చిన్నారి ఊపిరితిత్తులలో ఒకటి పనిచేయడం మానేసింది. తీరాను ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచారు. వెంటిలేటర్ మీద ఎక్కువ కాలం పెడితే ట్యూబ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మానవుల శరీరంలో ఉండే ఒక జన్యువు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్లు కండరాలు, నరాల మనుగడకు ఉపయోగపడతాయి. ప్రోటీన్లను ఉత్పత్తి చేసే ఆ జన్యువు తీరా శరీరంలో లేదు. ఆ జీన్ లేకపోవడంతో ప్రోటీన్లు ఉత్పత్తి కాలేదు. ప్రోటీన్లు లేకపోవడంతో నరాలు, కండరాలు జీవం లేకుండా పోయాయి. మెదడు వరకు వెళ్లే నరాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అవి వీక్గా ఉండడంతో చిన్నారి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. తీరా బతకాలంటే స్పెషల్ ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు సూచించారు. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ రేటు 16 కోట్లుంటుందని చెప్పారు. అప్పటి వరకు తమ చిన్నారికి ఏమీ కాదనుకున్న తల్లిదండ్రులు ఆ రేటు విని షాక్ అయ్యారు. మిహిర్ IT సర్వీస్ సెంటర్లో పనిచేస్తుండగా ప్రియాంక ఫ్రీలాన్స్ ఇల్లస్ట్రేటర్. వాళ్లకు 16 కోట్లంటే మామూలు విషయం కాదు. తమ దగ్గర అంత సొమ్ము లేదు. ఉన్న ఆస్తి అమ్మినా వర్కౌట్ కాదు. బంధువుల్ని అడిగినా అంతా రాదు. పాప ప్రాణం దక్కాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ తెప్పించాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? వాళ్ల అదృష్టమో పాప అదృష్టమో కానీ క్రౌడ్ ఫండింగ్ వాళ్లకు దారి చూపింది. I always thought that I would be enough to provide everything that she would ever need. But unfortunately, life had other plans for us and we did not expect her to have this terrible disease called SMA. There is a treatment out there and she needs 16 crores to get that treatment. And we desperately need, you know, any help that we can get to get her this treatment. We are trying our level best. We are reaching out to a lot of folks. And I hope to see you again next year with our little Tira.
I and Mihir would like to thank all of you for all the donation, all the support, all the best wishes, prayers that we've been receiving. My Tira is truly, truly blessed. We have been receiving a lot of messages जहाँ पे बहुत सारे लोग concerned है तीरा के लिए और पूछ रहे कि you know how is Tira? Is she at home? Hospital में है, घर पे है, अच्छी है ना? So Tira is okay for now. విదేశాల్లో ఇలాంటి క్లిష్టమైన వ్యాధుల ట్రీట్మెంట్ కు క్రౌడ్ ఫండింగ్ బాగా ఉపయోగపడుతుంది. మిహిర్, ప్రియాంకలు కూడా దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. తీరా 6 నెలల కంటే ఎక్కువ బతకదని డాక్టర్లు చెప్పారు. ఈ 6 నెలల్లోనే 16 కోట్లు కూడబెట్టాలని డిసైడ్ అయ్యారు. తీరా పరిస్థితిని మిహిర్, ప్రియాంక ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో తీరా ఫైట్ ఎస్ఎంఏ పేరుతో పేజీలు క్రియేట్ చేశారు. చిన్నారి హెల్త్ పై డే టు డే అప్డేట్స్ పోస్ట్ పెట్టారు. సాయం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తీరా ప్రతి ఒక్కరిని కదిలించింది. తల కొంత సాయం చేశారు. 16 కోట్ల రూపాయలు జమా అయ్యాయి. డాక్టర్లు అమెరికా నుంచి ఇంజెక్షన్ తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ తో సమస్య పూర్తిగా పరిష్కారం కాదంటున్నారు డాక్టర్లు. కొంతవరకు బెటర్ అంటున్నారు. ఇవేమీ తెలియని తీరా చిరునవ్వుతో ముచ్చటిస్తోంది. పెద్ద పెద్ద కళ్లతో పలకరిస్తోంది. ఆ చిరునవ్వు తీరా ముఖంలో ఎల్లకాలం ఉండాలని మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం.